హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు నోట్ప్యాడ్ ఛానల్. ఈరోజు ఐఎంఎంఎస్ యాప్ అప్డేట్స్ నోట్ వచ్చింది. ఆ అప్డేట్స్ను ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అందులో కొత్తగా ఏ ఫీచర్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. దీనికోసం మీరు ఆల్రెడీ మీ మొబైల్లో ఉన్నటువంటి ఐఎంఎంఎస్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. మళ్ళీ ప్లేస్టోర్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. యాప్ యాక్సెసింగ్కి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా అలౌ చేయండి. తర్వాత యూజర్ నేమ్ దగ్గర మీ ఐఎంఎంఎస్ యూజర్ నేమ్, అలాగే మీ పాస్వర్డ్ ఇవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇలా జగనన్న గవర్నమెంట్ చూద్దాం. ఇందులో కొత్తగా ఇన్స్పెక్షన్ ఫామ్ని అప్డేట్ చేశారు. ఇన్స్పెక్షన్ ఫామ్లో గతంలో ఇవన్నీ ఉన్నాయి, స్టోరేజ్, కుకింగ్ డేటా ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈసారి కొత్తగా మెనూలో కంప్లీట్ మెనూ ఐటమ్స్ అని చెప్పేసి యాడ్ చేశారు. మనం ఈరోజు వండినటువంటి కుకింగ్ రైసు, దాల్, సాంబార్, ఎగ్ కర్రీ, చిక్కీ ఇవన్నీ కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ఐఎంఎంఎస్లో కొత్తగా వచ్చినటువంటి మార్పు ఇది. నెక్స్ట్ ఇంకా తర్వాత హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ డైలీ అటెండెన్స్ ఉంటుంది. ఈ డైలీ అటెండెన్స్లో అప్డేట్ ఎన్రోల్మెంట్ అనేది కొత్తగా ఒక ఆప్షన్ ఇచ్చారు. ఈ ఆప్షన్ అందరూ కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది. దీంట్లో మన పాఠశాల యొక్క రోలు అంటే ప్రజెంట్ రోల్ని ఎన్రోల్ చేయాలి. మొత్తం ఎన్రోల్ చేసిన తర్వాత లాస్ట్ ఉన్న అప్డేట్ బటన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా ఐఎంఎంఎస్ యాప్లో రెండు కొత్తగా, ఒకటి ఏమో డైలీ అటెండెన్స్లోను, రెండవది ఇన్స్పెక్షన్ ఫామ్లోనూ కూడా మార్పులు చేయబడినాయి. ఈ విధంగా ఐఎంఎంఎస్ యాప్ని అందరూ కూడా అప్డేట్ చేసుకుని తగిన వివరాలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.